రోహింగ్యా శరణార్థులను వెనుకకు పంపకూడదు అని భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో దానికి మేము స్వాగతిస్తున్నాము. అసలు శరణార్థులను వెనుకకు పంపే ఏ ఒక్క సంఘటన కూడా ప్రపంచంలో జరగలేదు. ప్రపంచ చరిత్రలోనే శరణార్థులను వెనుక పంపే ఒక సంఘటన కూడా, ఒక ఉదాహరణ కూడా మనకు దొరకదు. మన దేశం మహోన్నతమైన దేశం, మరియు ఒక చాలా పెద్ద సంస్కృతి కలిగిన దేశం, విలువలు కలిగిన దేశం, మానవత్వానికి మనుగడ ఉన్న దేశం. మరియు మా ఈ దేశంలో, భారతదేశంలో శరణార్థులు రావడం ఇది కొత్త కాదు. ఆర్యులు కూడా శరణార్థులే. ఏదైతే ఆర్యులు వచ్చారో ఇప్పుడు వారే భారతదేశాన్ని పాలిస్తున్నారు. ఇక్కడ అసలు వాసులు ద్రావిడులు, ఆర్యులు శరణార్థులే. ఎల్కే అడ్వాణి కూడా శరణార్థులు. హైదరాబాద్లో రాయల్ హోటల్ శరణార్థులని, కరాచీ బేకరీ హైదరాబాద్ శరణార్థులని, 1947లో భారతదేశ విభజన అప్పటి నుండి ఇప్పటి వరకు 1,15,000 మంది పాకిస్తానీ శరణార్థులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా తిబెట్ నుండి వచ్చిన శరణార్థులు 150,000 మంది ఇక్కడ తిబెట్టులు ఉన్నారు. దలాయి లామా కూడా శరణార్థియే. ఆయన ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఒక చాలా పెద్ద తమ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. వారు కూడా శరణార్థులే. 90,000 మంది శ్రీలంక శరణార్థులు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతానికి. 1971లో తూర్పు పాకిస్తాన్ని విభజించి బంగ్లాదేశ్ స్థాపించినప్పుడు ఇక్కడ శరణార్థులు వచ్చారు. భారతదేశం లెక్కల ప్రకారం 175,000 మంది బంగ్లాదేశీ శరణార్థులు ఇప్పుడు ఉన్నారు. 90,000 మంది శ్రీలంక శరణార్థులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా రోహింగ్యా ఏదైతే బర్మాలో మైనార్, ఇప్పుడు ప్రస్తుతం మైనార్లో ఏదైతే సంఘటనలు జరిగాయో చాలా క్రూరమైన సంఘటనలు, మానవత్వం కాదు క్రూరత్వం కూడా నవ్వే సంఘటన. మానవత్వానికే కాదు క్రూర మృగులు కూడా వారు ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి సంఘటనలు అక్కడ జరిగాయి. మన దేశం 1948లో అంతర్జాతీయ సంధి ప్రకారం ప్రక్క దేశాలలో ఇటువంటి సంఘటనలు జరిగితే వారిని శరణార్థులుగా తీసుకోవడం అది సంధి ప్రకారం ఒక షరతు ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగితే మన దేశం వారిని ఇక్కడ ఉంచడం మనం కట్టుబడి ఉన్నాము. అదే కాకుండా
భారతదేశం రాజ్యాంగంలోని 3వ అధికరణ మరియు ఆర్టికల్ 21 ప్రకారం శరణార్థులను కాపాడడం అది వారి యొక్క రాజకీయ హక్కు, రాజ్యాంగ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి ఒకటే ఒక విషయం మేము మీ ద్వారా కోరుకుంటున్నాము, అది రోహింగ్యా శరణార్థులను వారిని వాపసు పంపించడం. ఈ ఆలోచన భారత ప్రభుత్వం మర్చిపోవాలి, మరియు ఈ ఆలోచన రాకూడదు అని మోదీ ప్రభుత్వానికి, రాజ్నాథ్ సింగ్ గారికి మరియు రిజ్జుజీ గారికి మేము కోరుకుంటున్నాము. మరియు రెండవ విషయం మీతో పంచుకోవాలనుంది, అది మన తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ 15 సెప్టెంబర్ నుండి చేపట్టింది. 15వ సెప్టెంబర్ నుండి ఆ పని జరుగుతుంది. సర్వే కావడం లేదు, భూ సర్వే కావడం లేదు, రీవెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అవుతున్నాయి. ఏ సర్వే అయితే నిజాం కాలంలో జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సర్వే జరగలేదు. ఇది చాలా మంచి పని, మన ప్రియతమ నేత కేసీఆర్ గారు చేపట్టారు, చాలా మంచి విషయం. కానీ ఈ సర్వేలో, ఈ సర్వే ఫామ్లో కాలం 13లో వక్ఫ్ భూముల యొక్క దానిని పొందపరిచారు, వక్ఫ్ భూములు అని. అయితే వక్ఫ్ భూములపై ఎవరైతే కబ్జా చేసుకుని ఉన్నారో వారి పేరు కాదు, అది వక్ఫ్ భూమిగానే రీవెరిఫికేషన్లో పొందపరచాలని మా యొక్క డిమాండ్. ఎందుకంటే హబ్జాపూర్ల యొక్క పేరు వచ్చేస్తే అది రికార్డులో వస్తుంది, వక్ఫ్ భూమి అది దేవుని యొక్క భూమి, పీదల యొక్క భూమి, మరియు ఆర్థికంగా వెనుకబడిన వారు పీదవారికి సహాయం చేయడానికి ఆ భూములు దత్తత దానం ఇచ్చిన భూమి కాబట్టి దానిని కాపాడడం చాలా అవసరం. మూడో విషయం, మన ప్రభుత్వం మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ బడ్జెట్లో కేటాయిస్తూనే ఉన్నది, మరియు ఈ కేటాయింపులు పెరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా మంచి విషయం. ఇటువంటి ఏదైతే సంస్కృతి ఉందో వేరే రాష్ట్రాలలో లేదు. ఇది చాలా పొగడే విషయం. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఆ కేటాయించిన బడ్జెట్లో 30% బడ్జెట్ కూడా ఖర్చు చేయడం లేదు. ఎందుకు ఖర్చు చేయడం లేదు అంటే ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో ఆ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ లేదు, పనిచేసేవారు లేరు, ఉద్యోగులు లేరు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు వారు డిప్యూటేషన్పై వచ్చిన వారు, ఆ డిపార్ట్మెంట్కు చెందిన వారు కాదు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 5000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, మరియు ఇక్కడ 50 మంది కూడా లేరు. కాబట్టి ప్రభుత్వంకు ఒకవేళ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఉద్యోగులను భర్తీ చేయడం ఆ డిపార్ట్మెంట్లో చాలా అవసరం. లేకుంటే బడ్జెట్లో కేటాయించడం మరియు
ఖర్చు చేయకపోవడం ఇది ఏమిటి? ఇది ఏమిటి?